పార్టీ పరంగా సార్ చూసుకుంటే కనుక కొంతమంది టీడీపీ నాయకులు త్వరలోనే వైసీపీ తీర్థం తీసుకుంటారు. ప్రధానంగా సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాసరావు వంటి నాయకులు కూడా వైసీపీలోకి వస్తారని వార్తలు వస్తున్నాయి సార్. దాని కామెంట్ ఏంటి? పరిపాలన బాగుంటే, పార్టీ విధానాలు బాగుంటే, పార్టీ ప్రజలకి ఈ పార్టీ 10 కాలాల పాటు ఉండాలని కోరుకుంటున్నప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వం మా పార్టీ రాష్ట్ర ప్రజలందరూ అందరూ అమ్మకంతో పేదవాడికి వచ్చి ఇది నా సొంత, ఇది నా పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు మా అన్న, మా తమ్ముడు, మా మామ అని చెప్పిన ఏ విధంగా అయితే కలుస్తున్నారో ఆయన నాయకత్వం కావాలని కోరుకుంటున్నా. ఈ నేపథ్యంలో ఎవరైనా సరే పార్టీలో రావడానికి వస్తారు. అందరూ కూడా రాజకీయాలు వద్దాం అనుకున్న వాళ్ళు, ప్రదర్శన చేద్దాం అనుకున్న వాళ్ళు, ఈ పార్టీలు అయితేనే సభ్యులకృత అవుతాం, ఈ పార్టీలు అయితేనే చేయడానికి అవకాశం ఉంటుందని కోరుకోవడం తప్పు లేదు, తప్పు కాదు. కాబట్టి వస్తుంటారు ఇవన్నీ ప్రక్రియ, పార్టీ రాజకీయాల్లో ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా దాన్ని ప్రత్యేకంగా మనం చూపెట్టకలే, ఇవాళ అది జరుగుతుంటుంది. అంటే స్థానికంగా మీ పార్టీ సంబంధించి కొంతమంది నాయకులు అలాంటి నాయకులు రావడానికి సరే, ఎవరి అభిప్రాయం? పార్టీ విధానం ఒకటి, పార్టీ విధానంలో నిర్ణయాలు నాయకత్వాలు చేస్తాయి. ఆ నాయకత్వం చేసిన నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండవలసిందే, అందరూ కట్టుబడి దాన్ని అమలు జరపవలసిందే. ఆ ప్రకారం పార్టీ ముందుకు పోతుంది. వ్యక్తిగత అభిప్రాయాలతో, వ్యక్తిగత మా కామెంట్లతో ఈ పార్టీకి సంబంధాలు లేవు, అది వారి వరకే. ఇప్పుడు ఒక విషయము, కోవిడ్ అనేది మన ఒక జిల్లాకో, మన ఒక విజయనగరంకో, లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికో వచ్చింది కాదు. మొత్తం యావత్ ప్రపంచం, యావత్ దేశం అంతా కూడా ఇది ఎక్కడో చైనాలో పుట్టింది, ఈ మారుమూల ప్రాంతానికి కూడా వచ్చింది. రోజు కూడా టీవీలో చూస్తున్నాం. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంతో దృఢ సంకల్పంతో బాధ్యతగా ప్రతిరోజు ముఖ్యమంత్రిగా దీని మీద సమీక్షిస్తూ సూచనలు ఇస్తూ రాష్ట్రంలో ఎక్కడ ఏ దేశంలో ఏ రాష్ట్రంలో చేయనని టెస్టులు చేస్తూ పరీక్షలు చేస్తూ వచ్చిన ఎవరైతే పాజిటివ్ వచ్చిన ఎవరైతే ఉన్నారో ఆ పేషెంట్స్ అందరికీ తగిన బెడ్స్ని మన ఏర్పాట్లు హాస్పిటల్ని చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో మీరు అడుగుతుంది విజయనగరం జిల్లా గురించి అడుగుతున్నారు. విజయనగరం జిల్లాకు సంబంధించి ఇప్పటికే మూడు మొత్తం 7 హాస్పిటల్స్ని కోవిడ్ హాస్పిటల్స్గా మరి ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో 3 గవర్నమెంట్ హాస్పిటల్లు, 4 ప్రైవేట్ హాస్పిటల్లు, మొత్తం 1350 బెడ్స్ని మా అందులో, అంటే ఎవరికి తీవ్రంగా ఎవరైతే ఉన్నారో సివియర్ ఉన్న పేషెంట్స్ కోసం 1350 బెడ్స్ని అక్కడ వచ్చి అరేంజ్ చేస్తాం. ఇంకో 650 బెడ్స్ని ఇంకో 2-3 రోజుల్లో పెంచుతున్నాం. మొత్తం వెరిసి 2000 బెడ్స్ వరకు కూడా మొత్తం వస్తుంది అక్కడ. అంటే ఎవరైతే ఆక్సిజన్ అవసరం వచ్చి కొద్ది సివియర్గా ఉండి ఇంకా ఇంకో డిసీజ్ ఎవరైతే ఉన్నాయో ఆ పేషెంట్ అందరి కోసం ఇవి కేటాయించడం జరిగింది. ఇక టెస్టింగ్ల విషయానికి వస్తే 84,319 ఈ జిల్లాలో ఉన్న 24 లక్షల మంది జనాభాలో 84,319 మందికి ఇప్పటివరకు టెస్టులు చేశాం. అందులో 4,499 మందికి పాజిటివ్ కేసులుగా నిర్ధారించారు. అందులోనూ వాళ్ళందరినీ హాస్పిటల్లో చేర్చడం జరిగింది. అందులో ఇప్పటికే 1812 మంది డిశ్చార్జ్ అయిపోయారు. ఇంకా ట్రీట్మెంట్లో ఉన్నవాళ్ళు 2,653 మంది ఇంకా ట్రీట్మెంట్లు ఉన్నారు. ఏది ఈ 4,499లో, ఈ 2,663లో సుమారు
13-50 మంది ఈ జిల్లాలో ఉన్నారు. ఇంకా కొందరు వచ్చి సిసిజన్లు కోవిడ్ ఫస్ట్ వస్తే దానికి వచ్చి ఇంకా ఇంకొక 3000 బెడ్స్ వరకు కూడా పెట్టాము. దాంట్లో ఉన్నారు, దాంట్లో కలిపి మే ఈ మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మొత్తం ఆ 3000 కూడా ఇప్పుడు 4000 కెపాసిటీకి ఆటి కూడా ఆ సిసిసి సెంటర్ని అంటే కోవిడ్ కేర్ సెంటర్స్ని వాటిని కూడా 4000 బెడ్స్కి దాన్ని కూడా ఇంక్రీజ్ చేయబోతున్నాం, త్వరలో ఇంక్రీజ్ చేయబోతున్నాం. ఇవి అది కాకుండా ఇంకా హోమ్ లైజేషన్లో ఉన్నవాళ్ళు వాళ్ళని ఇంట్లో పెట్టి వాళ్ళని అటు మా జిల్లా యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, అటు మెడికల్ డిపార్ట్మెంటు, ఇటు పోలీస్ యంత్రాంగం ముగ్గురు కూడా పర్యవేక్షిస్తున్న వాళ్ళు ఇంకో 3000 మంది ఉన్నారు. వాళ్ళు కాకుండా ఇది జిల్లాలో ఉన్న మొత్తం స్వరూపం. మరి ఇప్పటికీ మన జిల్లా ఈ జిల్లాకు సంబంధించి ఈ 4499 మంది ఎవరు ఏవైతే పాజిటివ్ వచ్చారో అందులో 24 మంది మరి కోవిడ్ ద్వారా చనిపోవడం అనేది ఇప్పటివరకు జిల్లాలో జరిగింది. 24 మంది చనిపోవడం అనేది ఇప్పటివరకు జరిగింది.